स्पीच सस्पेंड सीएम केसीआर प्रसंग उत्कंठ सेंटर आफ् अट्राशन खम सभ अतिथु मूड राष्ट्र सीएम हाजर का राष्ट्र प्रजु एपी तो उ विवाद स्पंदारा मीटिंग पै पार्टी नेता भारी अच्छा केन्द्र पै विमर्शारा बीआरएस विधि विधाना खम निर्वहित बीआरएस आविर्भाव सभा सीएम केसीआर एम माटाड़ता सस्पेंस मारी सभ में केरला पंजाब ढिल्ली सीएम तो रेलू राष्ट्र प्रजु पागो वाटे केसीआर यह विधि अट्राक्टर ये अंश प्रस्ताव केवल केन्द्र पै विमर्शक प्रयारी इतारा लेकिन पार्टी विषय समय केटाइने उत्कंठ मारी टोन विवाद केसीआर एला स्पंदारो चूड़े बीआरएस आविर्भाव सभ में बुधवार खम निर्वहित इंदक संबंधी एर्पट सैतम पूर्ताई तेलंगा तो एपी नीचे सैतम प्रजु हाजर असल सीएम केसीआर प्रसंग सस्पेंस को आये एम माटाड़ता उत्कंठ आ पार्टी नेता तो राजकीय वर्ग ने राजकीय विमर्शक प्रयारा लेकिन विधि विधान प्रकट समय केटाइारा अने चर्च जरूरत बीआरएस एर्पट तरह निर्वहिस्ट तोली बहिंग सभा कावड़ों केसीआर इच्छे सदेश रेलू राष्ट्र प्रजल का देश प्रजु केसीआर स्पीच कोसम एट इपू तेलंगा राष्ट्रम तरह दलित मुख्यमंत्री मूडेक भूमन चपना इंटर उद्योग रईत रुणमाफिया इला चला हामील नी नोट की एंत हामील कदा इदे असेंक्षि ये हामी अच्छावो अदे असेंसा चपना मूडेक भूमि मूडेक भूमि उपना डबल बेड्रूम भूमि नेपना लेकिन इंटर उद्योग नेपना साध्यम इंटर उद्योग अवी पनी माला माटल माटा मेरे कदा इपड़ना खम्मम वेदिकगा हामी इच्छे मुंदु आलोचिंचुको गतंलो एमी हामी इच्चिना एंत मेरकु हामीलु अमलवुता उन्नायि नुव्वु कट्टिन डबल बेड्रूम्ल मोत्तं पतालडानिकि मध्यं दानिकि विविध कार्यक्रमालु चेसुकोनिकि डबल बेड्रूम्ल अड्डागा मारनायि कदा एंदुकु इव्वट्ले आ डबल बेड्रूम्लु अक्कड कोंद कट्टिरु कदा आ 100 मंदिकि इस्ते मीता वाळ्ळ मोत्तं रिवर्स अय्ये अवकाशं उंटदि ఎలక్షన్స్ ముందు ఇచ్చామనుకో మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే కొత్తయి కడతా ఉన్నాం కదా ఇచ్చామని చెప్పి మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టాలి ఇప్పుడు సచివాలయం వేల కోట్లు కట్టుకొని సచివాలయం ఆ నెలలో రెడీ అయిపోతుంది కానీ పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం మాత్రం డబుల్ బెడ్రూమ్ కాదు జర్నలిస్టులకి ట్రిపుల్ బెడ్రూమ్ అని చెప్పిండు ఇచ్చిరా మరి ఏడిచ్చిరు మరి మళ్ళా అదే జర్నలిస్టులు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకే చెప్తా ఉన్నాం దయచేసి అందుకే రిక్వెస్ట్ చేస్తాను కాలోజీ తరపున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కొద్దిగా కాలోజీ టీవీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజల పక్షానే ప్రశిస్తం సమస్యలకు పరిష్కారం దొరికేదాకా కొట్లాడే బాధ్యత మేము తీసుకుంటాం 119 నియోజకవర్గాలు ఖచ్చితంగా తిరుగుతాం ఆ ఎమ్మెల్యేకి ఎందుకు ఓటేయాలి ఆ ఎమ్మెల్యే ఏమ హామీ ఇచ్చిండు ఎవరు అందుబాటులో ఉంటారు బీజేపీ అందుబాటులో ఉంటారా కాంగ్రెస్ అందుబాటులో ఉంటారా కేఏపాల్ అందుబాటులో ఉంటారా లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థి అందుబాటులో ఉంటాడా వాసో పరిస్థితులు 119 నియోజకవర్గాల తిరిగే ప్రయత్నం చేస్తాం అందుకే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలారా ఎవరైతే కాలేజ్ టీవీని ఆదరిస్తూ ఉన్నారో కాలేజ్ టీవీ వీడియోస్ ఎవరికైతే నచ్చుతూ ఉంటే దయచేసి 7842657762 ఫోన్ పే నెంబర్ స్కానర్ కూడా ఉంటుంది గూగుల్ పే ఫోన్ పే ఆర్థికంగా బలంగా లేము కాబట్టి ఈరోజు కనుక కాలేజ్ టీవీ సీఈఓ ఎవరైతే ఉన్నారో దాసర్ శ్రీనివాస్ ఇప్పటికే ఆయన ఆయనకున్న వాసం చెప్పాలంటే మనసును చంపుకొని ఎవరు పనిచేయలేరు కాబట్టి ఆయనకున్న ఆస్తులు కూడా అమ్ముకొని ఈ 15 మందికి ఎంప్లాయ్మెంట్ చూపిస్తూ ఉన్నాడు జీతాలు ఇస్తూ ఉన్నాడు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రాకున్నా కానీ టైంకు శాలరీ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు కొంత ఆర్థికంగా ఇబ్బంది అవుతూ ఉన్నది ఇంకా ఈ కుటుంబ పాల విముక్తి రావాలంటే మేము పబ్లిక్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రజా సమస్యలను చూపించే అవసరం ఉంది ప్రతిపక్ష పార్టీలైన బండి సంజయ్ని నిలదీయాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డిని నిలదీయాల్సిన అవసరం ఉంది ఎందుకు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఇట్లా ప్రజలకు వెళ్ళి ప్రజల కొంత చైతన్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఎన్ఆర్ఐ సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవరైతే ఎన్ఆర్ఐ వాళ్ళు ఉన్నారో తెలంగాణ ప్రజలు అవస్థలు పడతా ఉంటే మీరు కూడా అక్కడ బాధపడతా ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కాలేజ్ టీవీకి కాంటాక్ట్ కండి మీకు తోచిన సహాయం చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కల్వకుట్ల కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా బొందబెట్టే దిశగా మేము కొట్లాడతాం ఎవరు కొట్లాడినా కొట్లాడపోయినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నామంటే మీకు తెలుసు చాలామంది బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి చాలామంది ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అన్నీ వదులుకున్నాం మా కుటుంబ సభ్యులకు కూడా మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్తా ఉంటాం మా కుటుంబ సభ్యులకు ఉంటారే నా కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు రేపు పొద్దుగా ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది
జాగృత అని చెప్తారు. సో కాకపోతే మేము అన్ని వదులుకున్నాం. అధికార పార్టీ అరాచకాలు ఎట్లా ఉంటాయో తెలుసు. ఇదే మా దాసరి శ్రీనివాస్ కాలేజ్ టీవీ సీఈఓని తీసుకొని వేరు కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నా అని చెప్పి బట్టలు ఇప్పి వీడియో తీసుకొని కొట్టినా కానీ ఈరోజు ఇక్కడే నిలబడి ప్రశ్నిస్తున్నాం అంటే మేము అన్ని వదులుకునే మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 119 నియోజకవర్గాలు తిరుగుతాం.